ಸಾಗರ ಈ ಧರಮರಣಯಡಾರಿಲೋನ ದಾರಿ ತಪ್ಪಿತಿ ನೀ ಮಧುರ ಸ್ವರಮು ವಿನಬಡಿ ನೀತರಿಕಿ ಚೇರಿತಿ ದರಿಕಿ ಚೇರಿತಿ ಪ್ರೇಮ ಸಾಗರ ಶತ್ರುವೈನ ಸಾತಾನು ಯುಕ್ತಿಲೋನ ಪಡಿತಿನಯ್ಯ ಶತ್ರುವೈನ ಸಾತಾನು ಯುಕ್ತಿಲೋನ ಪಡಿತಿನಯ್ಯ ಮುಕ್ತಿದಾತ ಯೇಸು ಕ್ರಿಸ್ತು ಶಕ್ತಿನನ್ ತಪ್ಪಿಂಚೆನಯ್ಯ ಪ್ರೇಮ ಸಾಗರ కుమార్తెలు ఎంతో ఆశతో వచ్చారు నాయన. నీ వాక్యం వినడానికి కొంతమంది, శరీర స్వస్థతకు కొంతమంది, మనస్వస్థతకు కొంతమంది వచ్చి ఉన్నారు. ఆత్మీయ స్వస్థతలు అందరికీ కావాలి ప్రభువా. ఏ ఇంట్లో చూసినా శోధన, ఏ హృదయంలో చూసినా దుఃఖము, ఏ మనసులో చూసినా వేదనతో ఉన్నారు. వారి వేదన, వారి దుఃఖము, వారి బాధ నీ మాటతో తీసివేయి దేవా. నడుములు పడిపోయిన వారు, కాళ్ళలో శక్తి లేని వారు, మెడలో బలము లేని వారు, తల నొప్పితో ఉన్నవారు, బీపీతో ఉన్నవారు, షుగర్తో ఉన్నవారు, గ్యాస్ట్రిక్తో ఉన్నవారు, ఆకు ప్రాబ్లం ఉన్నవారు, కిడ్నీ ప్రాబ్లం ఉన్నవారు, హృదయ విదారమైన బాధతో ఉన్నవారు వచ్చి ఉన్నారు. దేవా, జ్ఞాపకం చేస్తూ నీవు మాట్లాడుచుండగా వారి స్వస్థత పొందాలి, నువ్వు మాట్లాడుచుండగా ధైర్యము కలిగి ఉండాలి, నువ్వు మాట్లాడుచుండగా నెమ్మది పొందాలి, కుటుంబములు క్షేమముగా, సంసారాలు సంతోషముగా, హృదయాలు నెమ్మదిగా దీవించు దేవా, దీవించు దేవా. భోజన పదార్థములు కూడా 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిపెట్టి 12 గంటలు ఎత్తిన దేవా, నీ పిల్లలు సహాయం చేత ఏర్పాటు చేసిన కనకయ్య గారు వండిన వంటలు దీవించి సర్వ సమృద్ధి దయచే దేవా. ముఖ్యముగా ఈ సమయంలో జరుగుతున్న ప్రార్థన మీద నీ కనుదృష్టి ఉంచావు. నీ కుమారుడు, నీ యవన కుమారుని నీ వాక్కుతో నింపండి, నీ శక్తితో నింపండి, పరిశుద్ధాత్మ బలముతో నింపండి. నీ తీయ వాక్కులు ప్రతి బిడ్డను కదిలించాలి, కరిగించాలి, నేర్పించాలి, స్వస్థపరచాలి, ఆహారంతో నిండుకోవాలిగా చేయండి. యేసు నామం పరిపాలన వచ్చిన వారిని నీ కుమారుని ఆయన చెప్పే వాక్యము నీ చేతికి అప్పగిస్తూ సమయం ఇచ్చిన పెద్దలు, తండ్రికి తల్లికి, అలాగే ఒంగోలు ప్రాంతం నుంచి వచ్చిన డాక్టర్ గారికి, అంకుల్ కి, ఆంటీకి, వేదికను అలంకరించిన పాస్టర్ గారికి, అందరికీ, పెద్దలకి, పురుషోత్తమ అంకుల్ కి, సంఘ పెద్ద అయిన రోసి అంకుల్ గారికి, యోహాన్ అంకుల్ కి, అనేక ప్రాంతం నుంచి వచ్చిన వారికి, ఇరు సంఘముల వారికి అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అందరూ నుంచున్నట్లయితే ఒక చిన్న పాట పాడుకొని వాక్యంలోకి వెళ్దాం. కష్టం ఏదైనప్పటికీ, బాధ ఏదైనప్పటికీ, వేదన ఏదైనప్పటికీ, శోధన ఏదైనప్పటికీ కూడా వాటిని తీసివేసే దేవుడు మన మధ్యలో, మన సన్నిధిలో ఉన్నాడు. ఆయన్ని మహింపరుస్తూ మన గొంతు విప్పామంటే ఆ పలుకుల నుంచి ఆయన మనకి దీవెనలు ఇస్తాడు. అందరం కలిసి పాడుదాం. ఒక్క చరణము పాడుకొని వాక్య సందేశంలోకి వెళ్దాం. అగ్ని మండించు నాలో, అగ్ని మండించు, అగ్ని మండించు నాలో, అగ్ని మండించు పరిశుద్ధ. అగ్ని
అగ్ని మండించు నాలో అగ్ని మండించు అగ్ని మండించు నాలో అగ్ని మండించు పాడిశోదానుడా నాలో అగ్ని మండించు నాలో అగ్ని మండించు పాడిశోదానుడా నీము సిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటిస్తున్నాము అని చెప్పి ప్రైజ్ ద లార్డ్. మరి నేను కూడా ఆ గొప్ప శక్తి కలిగిన రాజులకు రారాజులైన గొప్ప దేవుని గురించి నేను మాట్లాడుతున్నాను. మాటలు నావి కాదు, ఆయనవి. అయితే ఈరోజున చాలా మందికి తెలిసిన విషయము, అందరికీ తెలిసిన విషయము నేను ఒకటి అడగాలనుకుంటున్నాను. క్రీస్తు ఎవరు? యేసు ఎవరు? యేసుక్రీస్తు అనగా ఎవరు? ప్రైజ్ ద లార్డ్. మరి మైక్ పంపించమంటారా? మైక్ పంపించమంటారా? ఎవరన్నా దీనికి సమాధానం చెప్పేవాళ్ళుంటే, యేసుక్రీస్తు ఎవరు? దేవుడు. హల్లెలూయా. దేవుడు అన్నోళ్ళు చేతులు ఎత్తండి చాలు. ప్రైజ్ ద లార్డ్, మీకు వందనాలు. అయితే యేసు ఎవరు అనగా ఆయన గురించి చెప్పడానికి ఎన్ని మాటలు చెప్పినా, ఎంతసేపు చెప్పినా అది సరిపోదు అంట. ప్రైజ్ ద లార్డ్. జుంటెత్తిన ధారలు కన్నా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధిని నిలవజాలను. జుంటి తేనె కంటే కూడా తీయనైనది, పాల కంటే కూడా మధురమైనది, మల్లె కంటే కూడా తెల్లనైనది, హిమము కంటే కూడా ప్రకాశవంతమైనది ఆయన నామము. ఆయన నామము గురించి ఈ రోజున కొన్ని మాటలు మనము తెలుసుకుందాం. ఎందుకంటే ఆయనలో అన్నీ కూడా ఇమిడి ఉన్నవి, ఆయనలో అన్నీ కూడా కలగలిపి ఉన్నవి. ఆయన నరరూపిధారిగా మన దగ్గరికి ఎందుకు వచ్చాడు? ఏమి చేశాడు? మనల్ని ఎందుకు ఆయన కోరుకుంటున్నాడు? దాని గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి ఉంటే జాగ్రత్తగా, శ్రద్ధగా, విశ్వాసముతో ఆ హృదయాన్ని ఆయనకి అర్పించండి. ఆ హృదయములో ఆయన శక్తిని నింపుతాడు. ఆమేన్. మరి ఆయన గురించి వినాలి అంటే మిగతా దేవుళ్ళ గురించి కాదు, కానీ ఆయన గురించి చెప్పడానికి ఒక ప్రొఫెసర్ ఏం చెప్పాడు అంటే, ఆయన దగ్గరకు వచ్చి ఒక హిందూ మాట్లాడుతూ ఉన్నాడు. హిందూ అనగా అన్యజనుడు, యేసుక్రీస్తుని నమ్మని వారు. అయ్యా, మీరు ఎప్పుడు చూసినా సరే ఎదుటి దేవుళ్ళు మీరు తిడతారు, లేకపోతే వాళ్ళని కించపరుస్తారు, మీకు ఏం పనుండదా అని చెప్పి అంటే, ఆయన చెప్పాడు ఆ ప్రొఫెసర్, ఏ రోజైనా నేను మాట్లాడటం నువ్వు విన్నావయ్యా? ఇతర దేవుళ్ళ గురించి నేను మాట్లాడటం నువ్వు విన్నావా? లేదు. మరి నువ్వెందుకు నా దగ్గరకు వచ్చి ఆ మాట చెప్తున్నావు? నేను నా దేవుని గురించి చెప్పటానికి, నా జీవిత అంతము కూడా సరిపోదు. ఆయన అంత గొప్ప దేవుడు. ప్రైజ్ ద లార్డ్. నా దేవుడి గురించి చెప్పడానికే నాకు టైం లేకపోతే మిగతా దేవుళ్ళ గురించి నేనేం చెప్పగలను? ఒకవేళ దేవుడు నాకు మరొక జన్మ ఇస్తే అందులో కూడా నా దేవుడి గురించి చెప్పినంతా కూడా అయిపోతే, ఆ కొదవ ఏమన్నా ఉంటే అప్పుడు నేను ఆయన గురించి చెప్తాను. కానీ మొదటిగా నా దేవుడి గురించి నేను గణపరచుకోవాలి, నా దేవుడిని నేను మహిమపరచుకోవాలి, నా దేవుడి గురించి నేను చాటింపుయ్యాలి, నా దేవుడు గొప్పవాడు అని చెప్పి. చూడండి ఎంత గొప్ప మాట. మరి ఈరోజు ఎంతమంది ఆ మాటను చెప్పగలుగుతున్నాం? వేరే వాళ్ళ గురించి నేను మాట్లాడలేదు, ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి నేను మాట్లాడుతున్నాను, ఆయన చేసిన కార్యముల గురించి నేను మాట్లాడుతున్నాను, ఆయన చేసిన గొప్ప అద్భుతాల గురించి నేను మాట్లాడుతున్నాను, ఆయన మన కోసం ఏమి చేశాడో దాని గురించి నేను మాట్లాడుతున్నాను. చూడండి, ఆయన జీవితానికి కర్త, ఆయన న్యాయాధిపతి, ఆయన విమోచకుడు, ఆయన ఆదరణ చూపించేవాడు, ఆయన వైద్యులకే పరమ వైద్యుడు, ఆయన నిజమైన స్నేహితుడు, ఆయన నిజమైన తండ్రి, ఆయన మన కోసము రక్తము కార్చి ప్రాణమును పెట్టినవాడు. అంత గొప్ప దేవుని గురించి ఇంకనూ చెప్పుకుంటూ పోతే ఒక మంచి స్నేహితుడు అని చెప్పచ్చు, తండ్రి అని చెప్పచ్చు, అన్న అని చెప్పచ్చు,
తల్లి అని చెప్పొచ్చు, ఇంకా కూడా ప్రేమకు ప్రతిరూపం అని చెప్పొచ్చు. ఎన్నో ఆయన గురించి చెప్పాలి అంటే ఆయన గురించి మనం ఎంతవరకు తెలుసుకుంటున్నాం, ఆ మాటలు ఎంతవరకు నెమరు వేసుకుంటున్నాం. అపోస్తులు అనగా దేవుని శిష్యులు ఆయన గురించి పరిగెత్తారు అండి ఆయన మాటలు చెప్పడానికి. ఈ రోజున ఆయన దగ్గరికి రావడానికి మీరు పరిగెత్తుతున్నారో లేదో నాకైతే తెలియదు, కానీ ఆత్మ పరిశుద్ధాత్మ అక్కడ నుంచుటానికి కూడా స్థావరం ఇవ్వదు. ఎందుకంటే ఆయన మాటల్లో తీయదనము, ఆయన మాటల్లో మధురము, ఆయన మాటల్లో ఒక మనస్సు పులకింత ఉంది. క్రైస్తలో ఆయన మాటలు వినటానికి ఆ రోజున అనేక మంది ప్రజలు, అనేక మంది ప్రజలు తండోపతండాలుగా, మెట్టలు లేవు, కొండలు లేవు, లేకపోతే అక్కడ ఆహారం ఉందో లేదో పట్టించుకోలేదు, వాళ్ళు వేగిరమనే పరిగెత్తుకుంటూ వచ్చారు. ప్రైజ్ ద లార్డ్. ఆయన మాటలు అంత శక్తి కలిగినవి. ఆయన మాట వలన ఏమి జరిగింది? ఆయన నడిచిన ఆ గాలి వలన ఏమి జరిగింది? ఆయన చూపించిన ప్రేమ వలన ఏమి జరిగింది? ఇవన్నీ కూడా ఒక్క కొద్ది నిమిషాలు మనం తెలుసుకుందాం. ఆది కాండము 2వ అధ్యాయము అక్కడ దేవుడు ఏమి చేశాడు అనేది మీరు చూడొచ్చు. దేవుడైన యెహోవా నాసిక రంధ్రములలో నరుడు జీవాత్మ అయినో ప్రైజ్ ద లార్డ్ ఒక మట్టిని తీసుకొని దానికి ఆయన ప్రతిరూపం ఇచ్చి దానిలో ఆ మట్టి నాసిక రంధ్రములలో జీవాత్మని ఊదాడు, మనిషిని తయారు చేశాడు. ప్రైజ్ ద లార్డ్. స్వహస్తాలతో చేసిన ఒక గొప్ప వస్తువు అని చెప్పుకోవచ్చు, ఒక గొప్ప కార్యం అని చెప్పుకోవచ్చు, మనిషిని సృష్టించడం. ప్రైజ్ ద లార్డ్. ఈ రోజున చాలా మంది అనుకుంటుంది, నా దేవుడు నాకేమి చేశాడు, దేవుడు ఏమి చేశాడు, ప్రాణం ఇచ్చిన దేవుడు ఎంతకంటే నీకు ఇంకేమి కావాలి? ప్రాణము నీ చేతిలో ఉందా లేదా? ప్రాణము బ్రతికుందా లేదా? ఆ ప్రాణము అద్భుతాలను చూస్తుందా లేదా? ఆ ప్రాణము అన్ని అనుభవిస్తుందా లేదా? అంతకంటే ఇంకేమి కావాలి దేవుడి దగ్గర? నా దేవుడు ఏమి చేశాడు? ఏమి చేయాలని దేవుడికి? ఏమి చేయాలి దేవుడు నీకు? కుటుంబాన్ని ఇచ్చాడు, తల్లిదండ్రులను ఇచ్చాడు, అన్నదమ్ములను ఇచ్చాడు, రక్త సంబంధికులను ఇచ్చాడు, స్నేహితుల్ని ఇచ్చాడు, వస్తువులను ఇచ్చాడు, ఆహారాన్ని ఇచ్చాడు, అన్నీ ఇచ్చినా కూడా ఇంకా నా దేవుడు ఏమి చేశాడు? దేవుడు ఏమి చేశాడు అంటే అన్నీ చేశాడు కానీ నువ్వు దేవుడికి ఏమి చేశావు? ప్రైజ్ ద లార్డ్. దేవుడికి కనీసము మనసు ఇవ్వటానికి మనం సిద్ధంగా లేకపోతే ఆయన ఏమి చేస్తాడండి? ఇళ్లలో కూర్చొని టీవీలు చూస్తూ ఉంటే ఆయన ఏమి చేస్తాడండి? బయటికెళ్ళి తగాదాలాడుకుంటూ ఉంటే ఆయన ఏమి చేస్తాడండి? కొట్లాట్లు ఇంకా కూడా లోకాశలో పడిపోయి జీవిస్తూ ఉంటే ఆయన ఏమి చేస్తాడు? ఆయన సన్నిధికి వచ్చి చూడండి, అక్కడ ఉన్న మాధుర్యము, అక్కడ ఉన్న ఆ గొప్పతనము తెలుస్తుంది. ప్రైజ్ ద లార్డ్. జీవాత్మను ఊదాడు. ఆ జీవము ఈ రోజున దేవుడికి ఎదురు తిరిగినప్పటికీ కూడా ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు, ఎల్ల కాలము ప్రేమిస్తూనే ఉంటాడు. ప్రైజ్ ద లార్డ్. ఆ యేసయ్య గురించి మనము తెలుసుకోవాలి. మనము ప్రేమించినా ప్రేమించకపోయినా, మనం ఆయన దగ్గరికి వచ్చినా రాకపోయినా, మనం ఆయన్ని ఆరాధించినా ఆరాధించకపోయినా, ఆయన మాత్రము అయ్యో నా కుమారుడు ఈ రోజున కష్టాలలో ఉన్నాడు, ఈ రోజున కన్నీటితో ఉన్నాడు, ఈ రోజున బాధలతో నిండిపోయి ఉన్నాడు, నా కుమారుని నేను బాగు చేయాలని ఆయనకై ఆయన నరరూపిధారునిగా ఈ భూమి మీదకు వచ్చాడు. ప్రైజ్ ద లార్డ్. ఆయన కోసము ఎవరైతే జీవిస్తారో, ఆయన కోసము ఎవరైతే తెగిస్తారో, వారు ఎల్లప్పుడూ కూడా సంతోషాన్ని పొందుతారు. ఎందుకంటే ఆయన సన్నిధిలో ఎల్లప్పుడూ కూడా ఆనందము సంతోషమే ఉంటుంది. ప్రేమ ఉన్న చోట ఆనందం ఉంటుంది, ప్రేమ ఉన్న చోట సంతోషం ఉంటుంది, ప్రేమ ఉన్న చోట ఆప్యాయతలు ఉంటాయి. ఆయన ప్రేమ స్వరూపి. ప్రైజ్ ద లార్డ్. జీవితానికి కర్త ఆయన. మనిషి శరీరం అంతా కూడా మట్టితో చేయబడింది కాబట్టే ఈ రోజున మనిషి శరీరంలో అనేకమైన ఖనిజాలు దొరుకుతూ ఉన్నాయి. భూమిలో ఏ విధంగా ఖనిజాలు దొరుకుతున్నాయో, మన ఒంట్లో కూడా ఐరన్ ఉంది, ఫాస్ఫరస్ ఉంది, పొటాషియం ఉంది, అన్నీ ఉన్నాయి. మరి బంగారం ఉందా లేదో తెలియదు,
బంగారం ఉందో లేదో నాకైతే తెలియదు, కానీ పిల్లలు పిలుచుకుంటారు బంగారం అని, నిలువెత్తు బంగారం అంట. ప్రైజ్ ద లార్డ్. ఇవన్నీ కూడా మట్టిలో నుంచి తీశాడు కాబట్టి శరీరంలో అన్నీ కూడా మనకి అవి పొందుపరిచి ఉన్నాడు. జీవాత్మని ఊదాడు, ఆత్మ అన్నీ చేయగలదు, ప్రాణము అన్నీ చేయగలదు, కానీ ఆ ప్రాణము దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉంటే ఆయన బాధపడుతూ ఉన్నాడు. అరే నా స్వహస్తాలతో చేసిన నా కుమారుడు నా కుమార్తె ఈ రోజున అపవాది చేత చిక్కించబడి శోధన పడుతూ నా దగ్గరికి రాలేకపోతుంది అని చెప్పి ఆయన బాధపడుతూ ఉన్నాడు. ఆయన ఒక్కసారి గుర్తించండి, యేసు ఎవరు అనగా ఆయన సృష్టికర్త. ప్రైజ్ ద లార్డ్. మరి ఈ రోజున చాలామంది ఆయన సృష్టికర్త బాగానే ఉంది, నేను ఎప్పుడు ఏమి చేయాలో, మరి నాకు ఎలాగ తెలిసేది అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉన్నారు. అంటే కొన్ని కొన్ని పనులు చేసేటప్పుడు ఎలాగ చేయాలి, మనిషి ప్రాణమైతే ఉంది, పనులైతే చేస్తున్నాడు, కానీ ఆ పనులు ఎప్పుడు ఎలాగ చేయాలి, ఎప్పుడు దేవుని ప్రార్థించాలి, ఎప్పుడు ఇంట్లో పనులు చేయాలి, ఎప్పుడు వ్యాపారాలు చేయాలి, ఎప్పుడు లేక పొలం పనులు చేయాలి, వాటన్నిటికీ కావాలి జ్ఞానము. జ్ఞాన బుద్ధులను వివేకమును ఇచ్చేవాడు యెహోవా అని చెప్పి చెబుతున్నాడు దేవుడు. మనిషి మనుగడ మారటానికి కారణము ఆ జ్ఞానము. ప్రైజ్ ద లార్డ్. ఈ రోజున అన్ని వస్తువుల్ని మనం అనుభవించగలుగుతున్నాము అంటే ఆ జ్ఞానము లేకపోతే ఆ వస్తువుని అనుభవించలేము మనము. ఒక ఫ్యాన్ కింద కూర్చొని కానీ, ఒక మోటార్ వెహికల్ మీద నడుస్తున్నప్పటికీ కానీ, లేకపోతే భూమిలో నుంచి నీరు బయటికి తీసుకురావటం కానీ, ఇవన్నీ కూడా దేని ద్వారా చేస్తున్నాడు మనిషి? దేని ద్వారా అంటే జ్ఞానము ద్వారా. అందుకని చూడండి, యెషయా గ్రంథము 11:2 ఒకసారి చూసినట్లయితే, యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ. ప్రైజ్ ద లార్డ్. ఆ ఆత్మని ఏమి చేశాడంటే ఆత్మలో జ్ఞాన వివేకములని పొందుపరిచి ఉన్నాడు. జ్ఞాన వివేకములు పొందుపరిచి ఏ సమయమున ప్రార్థించాలి, ఏ సమయమున పని చేసుకోవాలి, ఏ సమయమున ఎలాగ ఉండాలి అనేది కూడా అన్ని ఆయన ఆ ఆత్మకి పొందుపరిచి ఉన్నాడు. దానికి పెట్టిన పేరే జ్ఞానము. ఈ రోజున దేవుని సన్నిధిలో ఉంటే జ్ఞానము వచ్చింది, కానీ నా పిల్లవాడు మూర్ఖుడైపోతున్నాడు, నా కుమార్తె మూర్ఖురాలైపోతుంది, వాళ్ళ భవిష్యత్తు ఏమైపోతుందని చెప్పి దిగులు పడుతున్న ఓ సహోదరి దేవుని సన్నిధిలో కూర్చోబెట్టు నీ కుమారుని కుమార్తెని. వారు యెహోవా వలన జ్ఞాన వివేకములు పొందుతారు. ఆమేన్. అలా కాకుండా బయట ఎక్కడో రోడ్ల మీద తిప్పుతూ వాళ్ళకి లేనిపోనివన్నీ మీరు అలవాటు చేస్తూ దేవునికి వ్యతిరేకంగా జీవింపచేస్తే అవి ఎలాగ ఉంటాయంటే అపవాది చేత శోధించబడి వాటి చేత ఆ మొత్తము కూడా శరీరాన్ని నాశనము చేస్తాయి. ఎలాగా అంటే, ఆ అమ్మ దేవుని నమ్ముకుని ఉంది, వాళ్ళ నాన్నగారు మిగతా అన్ని దేవుల్ని పూజించేవాళ్ళు. వారు జాతర చేస్తున్నప్పుడు ఆ మేక లేక పశువు ఏదైతే ఉందో వాటిని ఆ గొంతు కొరికి రక్తము తాగేవాడంట వాళ్ళ తాతగారు అలాగే నాన్నగారు. ఆ శాపం ఏమైందంటే ఆ పిల్లల మీద పడింది. ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు చనిపోయారు. అయితే పుట్టిన మూడో రోజే చనిపోతూ ఉంటే వాళ్ళ అమ్మకు భయం వేసింది. భయం వేసి ఆ మూడో రోజు రాంగాల్ని పుట్టిన తర్వాత ఆ శిశువుని తీసుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడున్న బిషప్ ఆ పాస్టర్ గారి పాదాల చెంత పెట్టి, అయ్యా నా బిడ్డ బ్రతికితే నేను దేవుని సేవకు వదులుతాను అని చెప్పి కన్నీరు కార్చింది ఆ తల్లి. ప్రైజ్ ద లార్డ్. అయితే ఆ బిడ్డ పెరిగి పెద్దవుతున్నాడు. యేసన గారు పెరిగి పెద్దవుతూ ఉంటే మతిస్థిమితము లేదు, పిచ్చివాడైపోయాడు, మూర్ఖుడు, పిల్లల్ని కొట్టేవాడు, రోజు ఏదో ఒక తగాదా తీసుకొచ్చేవాడు, ఎలాగ పడితే అలాగ జీవిస్తూ ఉంటే స్కూల్లో 6వ తరగతి 3 సార్లు ఫెయిల్ అయిపోయాడు. టీచర్లు బయటికి నెట్టేశారు, యేసన గారిని బయటికి నెట్టేశారు. బయటకు వచ్చిన తర్వాత గొడవలు, ఇంట్లో నుంచి బయటికి పంపేశారు. బయటికి వదిలేసిన తర్వాత ఏం జరిగిందంటే అపవాది యేసనను పట్టుకుంది. దాదాపుగా 10 సంవత్సరాలు పిచ్చివాడిగా వీధుల్లో తిరుగుతూ
అక్కడ ఏ స్థలంలో పండుకుంటున్నాడు తెలీదు. రోడ్డు మీద, రైల్వే స్టేషన్లో, పెన్నా నది డ్యామ్ కింద, అన్ని చోట్ల ఎర్రటి ఎండలో చెప్పులకి కాళ్ళకి చెప్పులు లేకుండా ఇంకును కొన్ని రోజుల తర్వాత నోటెమ్మటి రక్తం పడుతూ ఉంది. ఎండకి తింటే మనస్సు పులకించిపోయి హృదయం కదిలించబడి గొప్ప వాళ్ళుగా తయారవుతారు. క్రైస్తలా, అంత గొప్ప దేవుడు ఆయన. మరి నీ కుమారుడు, నీ కుమార్తె, నీ జీవితం బాగుండాలంటే ఏ పని ఎప్పుడు చేయాలి, వాటిని కావాలి అంటే దేవుని సన్నిధిలో ఉండి అడిగితే జ్ఞానాన్ని ఇస్తాడు దేవుడు. అంత గొప్ప దేవుడు ఆయన. యేసు అనగా జ్ఞానము ఇచ్చేవాడు, యేసు అనగా జీవమునిచ్చేవాడు, యేసు అనగా వైద్యుడు, యేసు అనగా వైద్యుడు. ప్రైజ్ ద లార్డ్. ఇందాక మీరు ఉన్నారు కదా, ఆత్మని శరీరాన్ని రెండింటినీ బాగు చేయగల దేవుడు ఆయన. మత్తయి సువార్తలో ఉంది చూడండి ఆ మాట, అధ్యాయము 17వ వచనంలో ఆయన మాట వలన దయ్యమును వెళ్ళగొట్టి రోగులనెల్ల స్వస్థపరిచను. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. రోగులు ఎవరైనప్పటికీ కూడా, ఎలాంటి రోగమైనప్పటికీ కూడా, ఎలాంటి శరీరంలో బాధైనప్పటికీ కూడా దయ్యముతో పీడించబడుతున్నావు ఈ రోజున నువ్వు, సైతాను చేత సైతాను బంధకాల్లో ఉన్నావా ఈ రోజున నువ్వు, నీ శరీరంలో రోగం ఉందా, నువ్వు థైరాయిడ్తో బాధపడుతున్నావా, లేక రక్తస్రావంతో బాధపడుతున్నావా, జ్వరంతో బాధపడుతున్నావా, కిడ్నీ ప్రాబ్లంతో బాధపడుతున్నావా, అల్సర్తో బాధపడుతున్నావా, బీపీతో బాధపడుతున్నావా, షుగర్తో బాధపడుతున్నావా, ఆయన మాట ఒకటి చాలు, స్వస్థత జరుగుతుంది. ప్రైజ్ ద లార్డ్. ఆయన మాట వినటానికి మరి సిద్ధంగా ఉన్నావా? ఆయన వచ్చి అడుగుతున్నాడు, నా కుమార్తె నీకు స్వస్థత కావాలా, నా కుమారుడు నీకు స్వస్థత కావాలా అని చెప్పి ఆయన అడుగుతున్నాడు. మరి నీ హృదయం ఏమై ఉన్నది? స్వస్థత కోరితే విశ్వాసము కావాలి. ఎలాగ వాళ్ళు స్వస్థపడ్డారు? దేవుని మాటే చెప్పాడు, నీ విశ్వాసము చొప్పునే నీకు బాగవును. ఈ రోజున నా భర్తకి బాగవ్వాలని చెప్పి ఆశపడుతున్న హృదయం దేవుని వైపు ఉంచితే, దేవుని మాటలు ఆ హృదయంలో నాటుకుని విశ్వాసము ద్వారా జీవిస్తే యేసునామలో స్వస్థత ఇస్తున్నాడు. ఆమేన్. యేసునామలో స్వస్థత. ఆయన గాలి తగిలిన, ఆయన నీడ తగిలిన, ఆయన మాట విన్న, ఆయన పలుకు వినిన, పలికిన స్వస్థత జరుగుతుంది. అంత గొప్ప వైద్యుడు ఆయన. ప్రైజ్ ద లార్డ్. ఆదిలోనే, ఇప్పుడు కాదండి, ఆదిలోనే వైద్యము చేశాడు ఆయన. ఎలాగో తెలుసా? ఆదాముని గాఢ నిద్రలో అనగా మత్తులో ఉంచి పక్కటి ఎముకను తీసి మాంసమును కట్ చేసి, మాంసమును తీసి పక్కటి ఎముకమును తీసి మళ్ళీ మాంసమును అలాగే ఎద్దాడు. అదే కదా ఈరోజు జరుగుతున్న ఆపరేషన్, అవునా కాదా? ఆపరేషన్ అదేనా కాదా? శరీరాన్ని తీసి అనగా ఎక్కడ వరకు బాగలేదో దాన్ని కోసి మళ్ళీ శరీరాన్ని అమర్చడమే కదా ఆపరేషన్ అంటే, అవునా కదా? ఇది ఎప్పుడు చేశాడండి దేవుడు? ఆదిలో ఆదాముకి చేశాడు. మరి అప్పుడు చేసిన దేవుడు ఇప్పుడు చేయడా, చేయలేడా? శక్తి కలిగిన దేవుడు. ఆయన మాట వలన స్వస్థత. ఆయన మాట కాదు, ఆయన గాలి తగిలిన ప్రార్థన, గాలి తగిలిన చాలు స్వస్థత జరుగుతుంది. అంత శక్తి కలిగిన గొప్ప దేవుడు ఆయన. ప్రైజ్ ద లార్డ్. ఆయన గురించి ఇంకేమి చెప్పాలి? వైద్యులకే పరమ వైద్యుడు, జీవమునిచ్చిన వాడు, శక్తి నింపే దేవుడు. ఆయన గురించి ఏమి చెప్పాలి అండి? ఎంతసేపు చెప్పినా, ఎంతసేపు చెప్పినా, ఎన్ని మాటలు చెప్పినా కూడా తనివి తీరదు. పౌలు గారు అంటారు, అయ్యో నేను నా స్వార్థ చాటకపోతే నాకు శ్రమ, నాకు శ్రమ అండి, బాధ, బలహీనత వస్తుంది ఆయన మాట మాట్లాడకపోతే, నాకేదో బాగులేనట్టు అనిపిస్తుంది ఆయన గురించి నేను స్వార్థ చాటకపోతే. ఎంత గొప్ప ఆశ చూడండి. అంత ఆశ ఉంది కాబట్టి, అంత ఆశ ఉంది కాబట్టి 14 పత్రికలు రాయగలిగిన శక్తి దేవుడు పౌలు గారికి ఇచ్చాడు. ప్రైజ్ ద లార్డ్. మరి ఈ రోజున అంత ఆశ నీలో ఉంటే ఆ శక్తి దేవుడు నీకు ఇవ్వడా? ఆ శక్తి దేవుడు నీకు ఇవ్వడా అండి? ఆయన ఇవ్వటానికి సిద్ధముగా ఉన్నాడు, ఇవ్వటానికి సిద్ధముగా ఉన్నాడు ఆయన. మరి మనము సిద్ధంగా ఉన్నామో లేదో
మనము మనకై మనము ప్రశ్న వేసుకోవాలి. మనము సిద్ధముగా ఉంటే, పౌలు గారు సిద్ధమయ్యాడు, ఆయన పరిచర్యకు సిద్ధమయ్యాడు. ఎప్పుడైతే దేవుని నమ్మాడో, ఎప్పుడైతే దేవుని తెలుసుకున్నాడో, ఆయన ప్రేమను చూశాడో, వెంటనే పరిగెత్తాడు ఆయన సేవ చేయటానికి. ఈ రోజున ఆయన మాటలు వినటానికి పరిగెత్తుకుంటూ వస్తే చాలు, ఆయన మాటలు వినటానికి పరిగెత్తుకుంటూ వస్తే చాలు, అక్కడే దీవెనలు పొందుతాం, అక్కడే ఆశీర్వాదాలు పొందుతాం. ఆయనలో శక్తి ఉంది, ఆయన మాటల్లో బలము ఉంది, ఆయన చూపులో స్వస్థతలు ఉన్నాయి. ప్రైజ్ ద లార్డ్. స్వస్థతనిచ్చే దేవుడు ఆయన.